हाई फ्रेंड्स, ఈ వీడియోలో 2018 లో రిలీజ్ అయిన అటాక్ ఆన్ టైటాన్ అనే జపనీస్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీ యానిమేటెడ్ అయినప్పటికీ ఇందులో ఉండే మోర్ వైలెన్స్ కారణంగా దీన్ని చాలా దేశాల్లో బ్యాన్ చేశారు. మరి మూవీని విజువల్గా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, అందులో నుంచి మీరు ఈ మూవీని డౌన్లోడ్ చేసుకుని చూడొచ్చు. సరిగ్గా 100 సంవత్సరాల క్రితం మనుషుల ఆకారంలో ఉండే పెద్ద పెద్ద రాక్షసులు భూమి మీద అవతరిస్తారు. వీళ్ళనే టైటాన్స్ అని అంటారు. వీళ్ళు తమ చేతికి చిక్కిన మనుషులందరినీ చాలా దారుణంగా చంపి తినేస్తారు. దాంతో హ్యూమన్ పాపులేషన్ మొత్తం తగ్గిపోతూ వస్తుంది. మానవులు తమను తాము రక్షించుకోవడానికి ఈ టైటాన్స్ లోపలికి రాకుండా పెద్ద పెద్ద గోడలను నిర్మిస్తారు. ఆ గోడలు చాలా పెద్దవి కావడంతో టైటాన్స్ లోపలికి రాలేకపోతాయి. వీళ్ళు మొత్తం 2 గోడలు నిర్మిస్తారు. ఫస్ట్ ఒక గోడ నిర్మించి దాని లోపల ఇంకో గోడ నిర్మిస్తారు. ఇలా అయితే ఎక్కువ సేఫ్గా ఉండొచ్చని అలా చేస్తారు. బయట వైపు ఉన్న ప్లేస్ని అవుటర్ డిస్ట్రిక్ట్ అని, లోపల ఉన్నదాన్ని ఇన్నర్ డిస్ట్రిక్ట్ అని పిలుస్తారు. మొత్తానికి ఆ గోడ లోపల వీళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ ఆ గోడలు వీళ్ళని ఇలా ఎల్లకాలం ప్రొటెక్ట్ చేస్తాయనే గ్యారంటీ అయితే లేదు. అలా 100 సంవత్సరాలు గడిచిపోతాయి. జనాలకు టైటాన్స్ మీద ఉండే భయం ఇంకా పోలేదు. అప్పుడే మనకి మూవీలోని మెయిన్ క్యారెక్టర్ అయిన ఒక 20 ఏళ్ల అబ్బాయి కనబడతాడు. తినే ఈ మూవీలో హీరో. హీరో అవుటర్ డిస్ట్రిక్ట్లో నివసిస్తూ ఉంటాడు. ఆ గోడ లోపల జీవితం హీరోకు నచ్చేది కాదు. ఏదో ఒక రోజు బయట ఉన్న ప్రపంచం ఎలా ఉంటుందో చూడాలనుకుంటాడు. బయట ఉండే సముద్రాలు, అడవులు ఎంత అందంగా ఉంటాయో వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటాడు. హీరో గర్ల్ ఫ్రెండ్ పేరు మికాసా. తినే ఈ మూవీలో హీరోయిన్. అలాగే ఆర్మిన్ అనే అబ్బాయి కూడా వీళ్ళకి ఫ్రెండ్గా ఉంటాడు. వీళ్ళ ముగ్గురు ఎప్పుడూ కలిసే ఉంటారు. అయితే ఒకరోజు వీళ్ళు గోడ అవతలకు వెళ్ళి బయట ఉన్న ప్రపంచం ఎలా ఉంటుందో చూడాలనుకుంటారు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఆ గోడ చాలా పెద్దదిగా ఉంటుంది. ఆ గోడ ఉన్న సైట్ చూసి వీళ్ళు ఆశ్చర్యపోతారు. అప్పుడే హీరో ఫ్రెండ్ ఆ టైటాన్స్ గురించి భయపడుతూ ఉంటాడు. మనం ఈ గోడ దాటితే ఆ టైటాన్స్ మనల్ని తినేస్తాయేమోనని భయపడతాడు. అప్పుడు హీరో 100 సంవత్సరాలుగా ఆ టైటాన్స్ బయటే ఉన్నాయి, సో అవి తినడానికి మనుషులు ఎవరూ ఉండరు కాబట్టి అవి ఎప్పుడో చనిపోయి ఉంటాయని తన ఫ్రెండ్కి చెప్తూ ఉంటాడు. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మిలిటరీ వాళ్ళు అక్కడికి వస్తారు. పర్మిషన్ లేకుండా వీళ్ళు గోడ దగ్గరికి వచ్చినందుకు వీళ్ళని అరెస్ట్ చేస్తారు. కానీ హీరో ఆ మిలిటరీ వాళ్ళని కొట్టి వాళ్ళ ఫ్రెండ్స్ని విడిపించే ప్రయత్నం చేస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కెప్టెన్ ఆ సోల్జర్స్ని ఆపుతాడు. వీళ్ళ సంగతి నేను చూసుకుంటానని చెప్పి ఆ సోల్జర్స్ని వెనక్కి పంపిస్తాడు. కెప్టెన్ ఆ గోడవతలేముందో తెలుసుకోవాలన్న వాళ్ళ కోరికను అర్థం చేసుకుంటాడు. కానీ దానికోసం మీరు ఇలా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని చెప్తాడు. బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి మేము ఆల్రెడీ కొంతమంది సోల్జర్స్ని పంపించాం, సో మీరు అనవసరంగా మీ లైఫ్ను రిస్క్లో పెట్టుకోవద్దని చెప్తాడు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా సరిగ్గా అప్పుడే ఆ భూమి ఒక్కసారిగా కంపిస్తుంది. ఆ గోడ మొత్తం కదులుతూ ఉంటుంది. ఏమైందా అని పైకి చూస్తే వీళ్ళు ఒకసారిగా షాక్ అయిపోతారు. పైన ఒక పెద్ద టైటాన్ రాక్షసుడు కనిపిస్తాడు. ఇది మిగతా టైటాన్స్ కన్నా కూడా చాలా పెద్దగా ఉంటుంది. వీటిల్నే జైంట్స్ అని కూడా పిలుస్తారు. ఆ జైంట్ ఆ గోడను బలంగా తంతు ఆ గోడను పగలగొట్టడానికి ట్రై చేస్తుంది. అక్కడున్న ఆఫీసర్స్ అందరూ అది చూసి భయపడిపోతారు. వాళ్ళు ఏం చేసినా కూడా ఆ జైంట్ని ఆపలేకపోతారు. మొత్తానికి ఆ జైంట్ ఆ గోడను పగలగొట్టేసి ఆ పొగలో మాయమైపోతుంది. కొద్దిసేపటి వరకు వీళ్ళకేమీ అర్థం కాక అందరూ సైలెంట్ అయిపోతారు. ఆ తర్వాత బయటకు వచ్చి చూస్తే ఆ రంధ్రంలో నుంచి కొన్ని టైటాన్స్ లోపలికి రావడం ప్రారంభిస్తాయి. అవి చూడడానికి సేమ్ మనుషుల్లాగే ఉన్నా కూడా చాలా ఎత్తుగా మరియు చాలా భయంకరంగా కనిపిస్తాయి. కెప్టెన్ ఆదేశం మేరకు సోల్జర్స్ వాటిపై బాంబులతో దాడి చేసి వాటిని అంతం చేసే ప్రయత్నం చేస్తారు. మొదట్లో అవి గాయపడినట్టు అనిపించినా కూడా మళ్ళీ అవి వెంటనే తిరిగి కోలుకుంటాయి. అంటే వాటికి చావనేదే లేదు. వాటిపై ఎంత దాడి చేసినప్పటికీ వాటికి ఉన్న రీజనరేషన్ పవర్ వల్ల మళ్ళీ అవి నార్మల్ పొజిషన్కి వచ్చేస్తున్నాయి. ఇంకా వాటిని మనం ఏం చేయలేమని సోల్జర్స్కి అర్థమైపోతుంది. ఆ టైటాన్ సోల్జర్స్ని చూసి వెటకారంగా నవ్వుతూ దొరికిన వాళ్ళని దొరికినట్టు చాలా దారుణంగా చంపి తినేస్తాయి. అవి తినగా మిగిలిన భాగాలను వాటి పిల్లలు ఏరుకొని తింటాయి. అదంతా చూసి కొంతమంది సోల్జర్స్ వాటి చేతుల్లో చావడం కన్నా సూసైడ్ చేసుకోవడం మేలనిపించి గన్స్తో సూసైడ్ చేసుకుని చనిపోతారు. అక్కడ వాతావరణం మొత్తం పొగతో నిండిపోతుంది. జనాలందరూ వాటి నుంచి తప్పించుకోవడం కోసం ఎటు పడితే అటు పరిగెడుతూ ఉంటారు. ఆ టైటాన్స్కి మనుషులందరూ చిన్న చిన్న పురుగుల్లాగా కనిపిస్తారు. దాంతో దొరికిన వాళ్ళని దొరికినట్టు చేతితో పట్టుకొని నోట్లో వేసేసుకుంటాయి. ఆ చోటు మొత్తం మనుషుల రక్తంతో నిండిపోతుంది. ఇంకా ప్రజలందరూ తమ ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడున్న పెద్ద చర్చిని సెలెక్ట్ చేసుకుని లోపలికి వెళ్ళి దాంకుంటారు. హీరో మరియు హీరోయిన్ కూడా ఆ చర్చి లోపలికి పరిగెడతారు. అయితే ఆ తొక్కి స్లాట్లో ఒక చిన్న పాప కింద పడిపోవడంతో హీరోయిన్ ఆ పాపను కాపాడడానికి వెళ్తుంది. ఇటువైపు హీరో అందరితో పాటు ఆ చర్చి లోపలికి నెట్టివేయబడతాడు. హీరోయిన్ మాత్రం ఆ పాపను కాపాడే ప్రాసెస్లో బయటే ఉండిపోతుంది. దాంతో వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని బాధపడతారు. సరిగ్గా అప్పుడే ఒక పెద్ద లేడీ టైటాన్ వచ్చి హీరోయిన్ ఎదురుగా నిలబడుతుంది. ఆ టైటాన్ చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఇంకా హీరోయిన్ తను ఎవరూ కాపాడలేడని అర్థం చేసుకొని తన ఫెయిత్ని యాక్సెప్ట్ చేసి తల దించేసుకుంటుంది. సరిగ్గా అప్పుడే పెద్ద శబ్దం రావడంతో చర్చిలో ఉన్న వాళ్ళందరూ వెనక్కి వాలిపోతారు. తర్వాత ఆ కిటికీలో నుంచి చూస్తే హీరోయిన్ బయట కనబడదు. ఇంకా అతి కష్టం మీద హీరో ఆ చర్చ్ లోపల నుంచి బయటపడతాడు. బయటకు వచ్చి చూస్తే ఆ చర్చ్ చుట్టూర్త టైటాన్స్ గుమ్మిగూడి పైకప్పు పీకేసి లోపల ఉన్న మనుషులందరినీ దారుణంగా చంపి తినేస్తాయి. హీరో ఒక్కడే అదృష్టవశాత్తు అక్కడి నుంచి బయటపడతాడు. అలా ఒంటరిగా ఆ సిటీలో నడుచుకుంటూ వెళ్ళిపోతాడు.
రెండు సంవత్సరాల తర్వాత ఎవరైతే ఆ టైటాన్స్ బార్ నుంచి బయటపడ్డారో వాళ్ళందరూ ఇన్నర్ డిస్ట్రిక్ట్ లోకి మూవ్ అవుతారు. మిలిటరీ వాళ్ళు తాము కోల్పోయిన ఔటర్ డిస్ట్రిక్ట్ ని తిరిగి తమ కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ప్లాన్ చేస్తారు. ఎందుకంటే బతుకున్న వాళ్ళందరూ ఇన్నర్ డిస్ట్రిక్ట్ లోకి వచ్చేయడంతో అక్కడ ఆహార కొలత అనేది ఏర్పడుతుంది. పైగా పంట పొలాలన్నీ ఔటర్ డిస్ట్రిక్ట్ లోనే ఉండడంతో వీళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ తగ్గిపోతూ వస్తుంది. దాంతో ఫుడ్ దొరక్క కొంతమందిని చంపేయాల్సి వస్తుంది. ఇది గనక ఇలాగే కొనసాగితే అందరూ ఆకలితో చనిపోవాల్సి వస్తుందని ఆ మిలిటరీ హెడ్ చెప్తాడు. ఇప్పుడు వీళ్ళకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ప్రజెంట్ టైటాన్స్ ఉన్న ఔటర్ డిస్ట్రిక్ట్ లోకి వెళ్ళి ఆ విరిగిపోయిన గోడౌన్ రిపేర్ చేయాలి. అప్పుడే వాళ్ళు కొత్త టైటాన్స్ లోపలికి రాకుండా ఆపగలరు. అలాగే అక్కడ ఉన్న టైటాన్స్ వరకు అంతం చేయగలరు. దీనికోసం మనం మన ప్రాణాలను సైతం పణంగా పెట్టాలని ఆ మిలిటరీ హెడ్ చెప్తాడు. ఆ తర్వాత హ్యాన్స్ అనే అమ్మాయిని స్టేజ్ మీదకి పిలుస్తాడు. ఆ టైటాన్స్ తో ఎలా ఫైట్ చేయాలనేది హ్యాన్స్ కి బాగా తెలుసు. ఎలా ఫైట్ చేయాలో సోల్జర్స్ కి నేర్పిస్తుంది. అక్కడే మనకి హీరో మరియు హీరో యొక్క ఫ్రెండ్ కూడా ఆ మిలిటరీలో కనిపిస్తారు. అంటే వీళ్ళిద్దరూ ఇంకా బతికే ఉన్నారని మనకు తెలుస్తుంది. హీరోయిన్ ని చంపినందుకు హీరో ఆ టైటాన్స్ మీద పగ తీర్చుకోవాలనుకుంటాడు. అందుకే ఆ మిలిటరీలో జాయిన్ అయి టైటాన్స్ తో పోరాడడానికి శిక్షణ తీసుకుంటూ ఉంటాడు. ఇంకా రోజు నైట్ మిలిటరీ మొత్తం ఔటర్ డిస్ట్రిక్ట్ లోకి వెళ్ళడానికి రెడీ అవుతుంది. రాత్రిపూట అయితే ఆ టైటాన్స్ అన్ని నిద్రపోతూ ఉంటాయి. సో ఆ విరిగిపోయిన గోడను రిపేర్ చేయడానికి ఇదే మంచి టైం అని చెప్పి మిలిటరీ వాళ్ళు ఆ ఔటర్ డిస్ట్రిక్ట్ లోకి వెళ్తారు. ఎటువంటి సౌండ్ రాకుండా స్లోగా వెళ్ళమని హ్యాండ్ చెప్తుంది. ఎందుకంటే ఆ టైటాన్స్ శబ్దానికి ఈజీగా అట్రాక్ట్ అయిపోతాయి. అలా కొంచెం దూరం వెళ్ళాక ముందులేదో కదులుతున్నట్టు అనిపించడంతో దగ్గరికి వెళ్ళి చూస్తారు. అయితే అక్కడ ఆవులు తప్ప ఇంకేమీ ఉండవు. అప్పుడే హ్యాన్స్ కి ఎవరో బాబు ఏడుస్తున్న శబ్దం వినపడడంతో అక్కడున్న బిల్డింగ్ లోపలికి వెళ్తుంది. హీరో కూడా హ్యాన్స్ కి తోడుగా తన వెంట వెళ్తాడు. వాళ్ళు కొంచెం లోపలికి వెళ్ళాక జిగురు లాంటి పదార్థం వాళ్ళ మీద పడడంతో ఏంటా అని పైకి చూస్తే వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎందుకంటే అక్కడ టైటాన్స్ కు పుట్టిన బిడ్డ ఉంటుంది. అది మనిషి మాంసం తింటూ ఉంటుంది. వీళ్ళని చూసిన ఆ బిడ్డ వీళ్ళని పట్టుకోపోయి అక్కడ నుంచి కింద పడిపోతుంది. దాంతో ఆ బిడ్డ గట్టిగట్టిగా ఏడవటం మొదలు పెడుతుంది. ఆ సౌండ్ విని సోల్జర్స్ అందరూ కంగారు పడతారు. అప్పుడే ఒక పెద్ద చెయ్యి ఒక సోల్జర్ని పట్టుకుని తినేస్తుంది. టైటాన్స్ అన్ని నిద్రలేచిపోతాయి. ఇప్పుడు ఆ సోల్జర్స్ అందరూ పెద్ద రిస్క్ లో పడిపోతారు. టైటాన్స్ వీళ్ళ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి. సోల్జర్స్ అందరూ వాటి నుంచి ఎలాగోలా తప్పించుకుంటూ దగ్గరలో ఉన్న బిల్డింగ్స్ దగ్గరకు పరిగెడతారు. కానీ అంతలోపలే ఆ టైటాన్స్ వీళ్ళని చుట్టుముట్టేయడంతో ఇంకా సోల్జర్స్ తమ ప్రాణాల మీద ఆశను వదిలేసుకుంటారు. సరిగ్గా అప్పుడే టైటాన్ కిల్లర్ అయిన షికుషిమా అనే అతను అక్కడికి వచ్చి వీళ్ళ ప్రాణాలు కాపాడతాడు. షికుషిమా ఒక ఫ్లయింగ్ డివైస్ ని యూజ్ చేసుకుని గాల్లో ఎగురుతూ ఆ టైటాన్స్ యొక్క మెడభాగాన్ని కట్ చేస్తాడు. దాంతో ఆ టైటాన్స్ స్పాట్ లో చనిపోతాయి. షికుషిమాతో పాటు ఒక అమ్మాయి కూడా ఆ టైటాన్స్ ని చంపుతూ వస్తుంది. అయితే ఆ అమ్మాయిని చూసిన హీరో ఆశ్చర్యపోతాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, స్టార్టింగ్ లో హీరో ప్రేమించిన అమ్మాయి. యాక్చువల్ గా షికుషిమానే ఆ రోజు హీరోయిన్ లైఫ్ ని కాపాడతాడు. ఆ తర్వాత హీరోయిన్ కి టైటాన్స్ తో ఎలా ఫైట్ చేయాలో నేర్పించి వాళ్ళిద్దరూ కలిసి ప్రపంచంలో ఉన్న టైటాన్స్ అన్నింటినీ అంతం చేస్తూ వస్తారు. అయితే ఇప్పుడు హీరోయిన్ హీరోని చూసి కూడా అతను పట్టించుకోదు. ఎందుకంటే హీరోయిన్ లైఫ్ లో ఉన్న హార్ష్ రియాలిటీని అర్థం చేసుకుంటుంది. తన లైఫ్ ని టైటాన్స్ ని చంపడానికి అంకితం చేయాలనుకుంటుంది. సో అందుకనే హీరోని అవాయిడ్ చేస్తుంది. విషయం తెలుసుకున్న హీరో షికుషిమా దగ్గరికి వెళ్ళి టైటాన్స్ ని ఎలా చంపాలో నేర్పించమని అడుగుతాడు. అప్పుడు షికుషిమా హీరోని చూసి నవ్వుతాడు. మనుషులందరూ భయస్థులు, మన భయమే టైటాన్స్ కు బలం. సో ముందు నువ్వు నీ భయాన్ని వదిలే, ఆటోమేటిక్ గా టైటాన్స్ మీద విజయం సాధిస్తావని చెప్తాడు. ఆ తర్వాత హీరోకి ఫ్రెండ్ అయిన జోయి అనే ఒక అమ్మాయి తనని ఒక బిల్డింగ్ లోపలికి తీసుకువెళ్తుంది. అక్కడ వాళ్ళిద్దరూ తమ పర్సనల్స్ అన్ని షేర్ చేసుకుంటారు. ఒకరికొకరు దగ్గర అవుతారు. అయితే అప్పుడే ఆ బిల్డింగ్ విండోలో నుంచి ఒక పెద్ద కన్ను వీళ్ళని చూస్తూ ఉంటుంది. అది జోయిని బయటికి లాగి వెంటనే తనని తినేస్తుంది. హీరో అది చూసి కూడా ఏం చేయలేకపోతాడు. ఇంకా చాలా టైటాన్స్ ఆ బిల్డింగ్ దగ్గరకు వచ్చేస్తాయి. మళ్ళీ షికుషిమ మరియు హీరోయిన్ కలిసి రంగంలోకి దిగి టైటాన్స్ ని చంపడం స్టార్ట్ చేస్తారు. కెప్టెన్ పెలుడు పదార్థాలను యూజ్ చేసి ఆ టైటాన్స్ ని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంతలో ఒక మహిళ తన భర్తను టైటాన్ చంపేసాయన్న కోపంతో వాటి మీద రివెంజ్ తీర్చుకోవడం కోసం ఆ పేలుడు పదార్థాలు ఉన్న వ్యాన్ తీసుకువెళ్లి టైటాన్స్ కాలు దగ్గర బ్లాష్ చేస్తుంది. కానీ ఆ అటాక్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఆ టైటాన్ కాలు మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. వాటిని చంపడానికి ఏకైక మార్గం ఏంటంటే వాటి బాడీలో వీక్ పార్ట్ అయిన వాటి మెడను కట్ చేయడం. అప్పుడే అవి చనిపోతాయి. హీరో ఆ బిల్డింగ్ మీద నుంచొని నిస్సహాయంగా చూస్తూ ఉంటాడు. అప్పుడే తనకి షికుషిమ మాటలు గుర్తొస్తాయి. టైటాన్స్ తో పోరాడాలంటే ముందు మన భయాన్ని వదిలేయాలని షికుషిమ ఇదివరకు చెప్పి ఉంటాడు. దాంతో హీరో ఆ ఫ్లయింగ్ డివైస్ ని యూజ్ చేసి టైటాన్స్ ని చంపడానికి బయలుదేరతాడు. మొదట్లో కొంచెం తడబడ్డా కూడా ఎలాగోలా మేనేజ్ చేసుకుని కొంతమంది టైటాన్స్ ని చంపగలుగుతాడు. అయితే ఆ ప్రాసెస్ లో అనుకోకుండా ఒక కాలు పోగొట్టుకొని అక్కడున్న బిల్డింగ్ పైన పడిపోతాడు. ఇప్పుడు హీరో ఎటు కదలలేని పరిస్థితిలో ఉండిపోతాడు. అప్పుడే ఒక టైటాన్ హీరో ఫ్రెండ్ ని పట్టుకొని తినేయబోతుంది. అది చూసిన హీరో ఎలాగైనా తన ఫ్రెండ్ ని కాపాడుకోవాలని చెప్పి ఆ టైటాన్ నోటిని గట్టిగా పట్టుకొని లోపల ఉన్న తన ఫ్రెండ్ ని బయటికి లాగేస్తాడు. కానీ ఆ ప్రాసెస్ లో హీరో లోపల పడిపోతాడు. తన చెయ్యి కూడా అక్కడ కట్ అయిపోతుంది. చివరికి ఆ టైటాన్ అతన్ని మింగేస్తుంది. హీరో ఆ టైటాన్ బాడీ లోపల ఇంకా సజీవంగానే ఉంటాడు. తన చుట్టూ ఉన్న ఎన్నో డెడ్ బాడీస్ మధ్య ఏమీ చేయలేని సిచ్యువేషన్ లో ఇరుక్కుపోతాడు. ఇటువైపు హీరో ఫ్రెండ్
హీరో చనిపోయిన విషయం హీరోయిన్ కు చెప్తాడు. అప్పుడు హీరోయిన్ కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేస్తాయి. కోపంగా అక్కడి నుంచి బయలుదేరి ఎంతో కసిగా ఆ టైటాన్స్ ను చంపుతూ ఉంటుంది. అయితే దారిలో ఫ్యూయల్ అయిపోవడంతో తన మధ్యలోనే కింద పడిపోతుంది. అప్పుడే ఒక టైటాన్ వచ్చి హీరోయిన్ ఎదురుగా నిలబడుతుంది. ఇదివరకు ఒక టైటాన్ హీరోని మింగేస్తుంది కదా, అదే ఈ టైటాన్. అయితే సడన్ గా ఆ టైటాన్ లోపల నుంచి ఒక పెద్ద హ్యాండ్ బయటకు వస్తుంది. అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ అనేది జరిగి ఆ టైటాన్ ఒకసారిగా పేలిపోతుంది. ఏంటా అని చూస్తే దాని లోపల నుంచి ఒక పెద్ద జైంట్ బయటకు వస్తుంది. ఇది మిగతా టైటాన్స్ కన్నా కూడా చాలా పెద్దగా మరియు బలంగా కనబడుతుంది. దాన్ని చూసిన మిగతా టైటాన్స్ అన్ని ఆశ్చర్యపోతాయి. ఆ జైంట్ అక్కడ ఉన్న టైటాన్స్ అన్నిటితో ఫైట్ చేసి ఒక్కొక్క టైటాన్ ని చంపుతూ వస్తుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఆ జైంట్ మరెవరో కాదు, హీరోనే అని తెలుసుకుంటారు. ఆ టైటాన్స్ అన్నిటిని చంపేశాక ఆ జైంట్ గట్టిగా అరుస్తూ ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్తుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడి వెనక్కి వెళ్తారు, ఒక్క హీరోయిన్ తప్ప. ఎందుకంటే హీరోయిన్ కి తెలుసు అది హీరోనే అని. ఇంకా జైంట్ హీరోయిన్ కళ్ళలోకి చూశాక స్లోగా గతం మొత్తం గుర్తొస్తుంది. ఇంకా అక్కడే కింద పడిపోయి స్లోగా దాని బాడీ మొత్తం కాలిపోతుంది. హీరోయిన్ దాని మెడ దగ్గర కట్ చేశాక హీరో అందులోంచి బయటకు పుట్టుకొస్తాడు. అయితే ఆశ్చర్యంగా హీరోకి తను పోగొట్టుకున్న కాళ్ళు చెయ్యి తిరిగి వచ్చేస్తాయి. ఆ టైటాన్స్ రీజనరేషన్ పవర్ వల్లే ఇది సాధ్యమవుతుంది. ఇంకా ఫైనల్ గా ఆ జైంట్ మొత్తం కాలిపోతుంది. హీరోస్ ప్రోలోగ్ వచ్చేస్తాడు. ఇక్కడతో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. అయితే ఈ మూవీకి పార్ట్ 2 కూడా ఉంది. మరి దాన్ని మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.